సోమవారం 13వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండగ జరగబోతుంది. ఏం పండగ అని మీరు అనుకుంటున్నారా? ఆల్రెడీ మొన్నే కదా సంక్రాంతి వెళ్ళిపోయింది, ఇంకేం పండగ అనుకుంటారా? ఇప్పుడు కాదండి, కొత్తగా ఓట్ల పండగ అనేది వచ్చింది. ఈ ఓట్ల సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలారున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వ మార్పు కోసమా, దేనికోసమా, ఆ సంకేతం దేనికోసమా అనే మనం చూడాలి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి దాదాపుగా హైదరాబాద్ కూడా సగం ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఒక పక్క వార్తలు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. రేపు పొద్దున్నకి మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో మా అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళని అడిగి తీస్తున్నాం. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము. అక్కడ ఉన్న అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని అడిగి తీసిన ప్రయత్నం చేద్దాం. కలకత్తా నుంచి ఓటింగ్ చేయడానికి వచ్చారన్నమాట. అవును సార్. ఏమో సార్, మీది మాది అమ్మానగూడి వాడండి, మార్గాపురం దగ్గర ఎరణపరమల్లో. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి పరిణామాలు చూస్తారు మీరు, ఎటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? నేను వచ్చింది ఇప్పుడే అండి, అంటే ఇంతవరకు ఇక్కడ ఎట్లా ఉందో మా సిచ్యువేషన్ తెలియదు. ప్రజెంట్ అయితే ఇంటికి రాదు, చూద్దాం అక్కడ అనుకుంటా ఉంటారు కదా. ఆంధ్రాలో ఎట్లా ఉంది ప్రభుత్వం అంటే వాతావరణం వేడిగా ఉందని తెలుసు, అంటే అంత రాజకీయాలు. యువతకి ఉపాధి లాంటి అవకాశాలు అనుకుంటారా? అంటే తక్కువే, ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువే. అంత ఎంత ముందు అయితే అన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడైతే అంతకేం లేవు. కాబట్టి వస్తే బాగుండే, ఏమన్నా మంచి ప్రభుత్వం వస్తే ఎలక్షన్ తర్వాత బాగుంటుంది. ఉద్యోగాలు తర్వాత మంచి ఏమన్నా జరిగితే బాగుంటుంది అందరూ. ఎలక్షన్ ఈ ఎలక్షన్ నుంచి అదే కోరుకుంటాం మేమైతే. ఖచ్చితంగా. అదే అది మీరేం చేస్తారు? ఓటు వేసి గెలిపిస్తామండి. అంత మించి ఏం చేయగలము? వర్క్ ఏం చేస్తారు? మేమా? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్వేర్ మాకు గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆంధ్రాలో లేకనే కదండి, అందరూ హైదరాబాద్ వెళ్ళేది. అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో అంటే మేము బయటికి వెళ్ళాం కదా, కలకత్తా ఎందుకు వెళ్ళాము? ఆంధ్రాలో లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే మేము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళం. అంత దూరం నుంచి ఇంత ఇక్కడ రావాల్సింది ఎందుకు? ఈ సంవత్సర ప్రభుత్వం అన్నా మాకు మంచి ఉద్యోగాలు వస్తే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గర ఉండొచ్చు అని. మంచి ఈసారి అన్నా కానీ మంచి ప్రభుత్వం వస్తే కొంచెం అందరికి బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రభుత్వం రావాలని కూటమి అక్కడ దాకా జాబ్ ఏమండి, ఇంటికి డబ్బులు పడుతుంది కానీ దాంట్లో ఉపయోగం అమ్మఒడి ఎన్ని ఉపయోగం చెప్తే చాలా ఉంది, ఇంకేం చెప్తా. ఇంట్లో ఇప్పుడే ఈ పథకాలు ఏమైనా ఉపయోగం ఉండవు. డెవలప్మెంట్ ఏమైనా ఉందో చెప్ప, మీకు తెలుసుగా డెవలప్మెంట్ అయింది మనకి అన్నప్పుడు. అంటే మరి ఇంట్లో పథకాలు ఏముంది, మనకు 160,000 వస్తుందని చెప్తున్నారా, కానీ ఇంట్లో పథకాలు వరకు పడుతుంది కానీ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్ అనేది ఏముంది? ఏమీ లేదు నా ఒపీనియన్ అయితే. మరి మీకు తెలియదు ఏముంది, ఇంకా మీకు నాకన్నా పెద్దవాళ్ళు మీరు. అంతే, అంటే నాకు తెలిసి నేను జనరేటర్ ఫీల్డ్ లో ఉన్నాను, కిలోస్ కంపెనీలో. అంతమంది మంగళ కిలోస్లకు 6 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఇంకా ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయని మీకు తెలియదు కాదు. అది నా ఒపీనియన్ అయితే. అది వెరైటీగా ఉంది కదా చెప్పేది. వెరైటీ అంటే చేసే పనిలో వెరైటీ ఉంది. ఓటేయడం కోసం వచ్చాను, ఇంకోటి ఫ్యామిలీలో కొంచెం మనీ రైంది వెళ్ళేసి, సో అవి రెండు కూడా వస్తాయి. ఓట్ల పండగ కూడా వచ్చింది కదా, మా పండగ కంటే ఇళ్ళ పండగ ఎక్కువైపోయింది అందుకోసం. మీకేం కావాలి ఇప్పుడు ఇంతకి? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రభుత్వం వస్తే యాక్చువల్లీ 1 ఇయర్ నుంచి నేను ఆంధ్రాలో లేను. బిఫోర్ 3 ఇయర్స్ అయితే ఓకే, పర్లా డెవలప్మెంట్. మెయిన్ ఏంటంటే స్కూల్స్ ఇంప్లిమెంట్ అయింది, అండ్ శ్రీకాకుళంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అవి కొంచెం బెటర్గా ఉంది. సో నెక్స్ట్ టైం ఎంతకన్నా బెటర్గా చేస్తారని అనుకుంటున్నాను. మేబీ అవ్వచ్చు. అలా ఏం లేదు, ఇప్పుడు మామూలుగా అంటే విషయం చెప్పవచ్చో చెప్పవచ్చు తెలియదు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఓకే, వాళ్ళకైతే మంచి జరిగింది, వాళ్ళు వచ్చారు. బట్ డెవలప్మెంట్ పరంగా ఇంకేమైనా జరగాలంటే సిబిఎన్ గారు రావాలి. అంటే అలాంటి ఈయన వచ్చినా బాగోదని చెప్పలేను, బట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే నెంబర్ 1 చేశారు. పిల్లలకి టాయిలెట్స్ కానీ, ఒక బట్టలు కానీ, బుక్స్ కానీ, ఆ ప్లేస్మెంట్స్ కానీ ఏమైనా కానీ యువతకి ఉపాధి అవకాశాలు. ఎడ్యుకేషన్ పరంగా అయితే నెంబర్ 1. ఉపాధి అంటే మోస్ట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు, వీళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా పెన్షన్లు,
ఇప్పుడు యువకులు ఉంటారు కదండి, మీలాంటి యువకులకి వేరే రాష్ట్రం వెళ్ళకోకుండా అటువంటి డెవలప్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. అంటే బిఫోర్ చంద్రబాబు గారు సీఎం చేసినప్పుడు కూడా మేము పక్క రాష్ట్రాలకే పోయి జాబులు చేసాం. అలాగే ఇప్పుడు అది జరిగినా ఇది జరిగినా రెండు ఒకటేనండి, పెద్దగా లేదు. కాబట్టి మెయిన్ జరిగింది ఏంటంటే సిబిఎన్ గారి కంటే వైసీపీ గారు చెప్పిన వాటిలో నాకు తెలిసినంత వరకు 90% కంప్లీట్ చేశారు ఇచ్చిన హామీలన్నీ. ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టోస్ పరంగా చూసుకుంటే రెండు కాంప్లిమెంట్ చేసేసి బెటర్గా ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ అయితే మాకు కొంచెం ఏదన్నా అభివృద్ధి వస్తుందని మా అభిప్రాయం. ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఇప్పుడు గుంటూరు సైడు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి మాకు ఇప్పుడు పూర్తిగా ఏంటంటే డౌన్ అవ్వటం వల్ల మేము వేరే స్టేట్లకి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియాలు అవి ఏమైనా కొత్తగా వస్తే మాకేమన్నా యూత్కి కొంచెం ఉద్యోగాలు వచ్చి పక్క స్టేట్కి పోకుండా ఈ స్టేట్లో ఉండగలుగుతామని మాకు ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు. మూడు రాజధానులు అంటే ఇప్పుడు సీఎం నేనున్నా కానీ నాలుగు రాజధానులు అని చెప్తానండి. అమరావతి రాజధాని ఉంటే బాగుంటుంది అంటారా లేకపోతే మీ విజనరీలో చూసుకుంటే మీకు అమరావతి బెటర్, ఆయన విజనరీలో చూసుకుంటే ఆయనకు వైజాగ్ బెటర్. నాకు విజన్ అంటూ ఏముందని, నేను సీఎం అయితే నేను విజన్ చెప్పేవాడిని, బట్ నేను కాదు కదా. పైన వాళ్ళు గట్టిగా ఉండి వాళ్ళు ఒకటికి మూడు సార్లు ఆలోచించి ఏది కరెక్ట్ అని చేస్తే అది మేము దాన్ని ఫాలో అవుతాం. పర్టికులర్గా మా సైడ్ నుంచి మాకు ఇదే కావాలి అని మేము పర్టికులర్గా ఏం చేయాలి. మాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి ఇండస్ట్రియల్ కావాలి, అది వస్తే మేజిక్ ఏంటంటే ఉపాధి వస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది, మోర్ ఓవర్ ఏంటంటే కేరళ కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఉంది ఎడ్యుకేషన్లో, బట్ ఉద్యోగాలు లేవు. పక్క స్టేట్లకు వెళ్ళాల్సి వస్తుంది, అది కొంచెం చూసుకొని ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే మాకేమన్నా వస్తుందని మేము అభిప్రాయం. మెయిన్ ఏంటంటే టెక్స్టైల్స్ చాలా క్రౌడ్ అవుతుంది, బస్సులు ఇంకా వచ్చినట్లు చూడండి ఎంతమంది ఉన్నారు. జంగిరెడ్డి గురించి మీరు ప్రాపర్ అండి, ప్రాపర్ యువత కదండి ప్రస్తుతానికి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే మాకు ఉద్యోగాలు వస్తే చాలా అనుకుంటున్నాను. వేరే చోటకి వెళ్ళకోకుండా వేరే చోట వెళ్ళకుండా లోకల్ లో జాబ్ వస్తే చాలా అనుకుంటున్నాను. మీరేమంటారు, మీ ఒపీనియన్ కూడా చెప్పండి నాకు. ఎటువంటి ప్రభుత్వం అంటే సపోజ్ డెవలప్ ఉన్న డెవలప్ వచ్చే ప్రభుత్వం అండి ఎక్కువ కావాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే అనేక పథకాలు ఇస్తారు ఇస్తున్నారు సో కాబట్టి అది ఒకటే కాదు, మాకు డెవలప్మెంట్ కూడా కావాలి కదా యూత్ కి. వేరే వేరే స్టేట్ చేసుకునే కన్నా మాకు యూత్ కి డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవసరం లేదంటే ఉద్యోగ అవకాశాలు బట్టి ఇవి కూడా ఉండాలి, కాబట్టి అవి ఎక్కువ కావాలంటున్నాను. జాబ్స్ ఉండాలి, జాబ్స్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, అప్పుడు రాష్ట్రం ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో దట్ అందరికి బాగుంటుంది. ఓకే, ఓన్లీ పంచి పెట్టడమే కాకుండా ఇది ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నో కామెంట్స్ ఇప్పుడు చెప్పకూడదు.